ముసలి గోళా నేను అడి ఇటు పోతుంటే అడ్డల్లోకి ఆవిడ వచ్చిని పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకుని బోధి చేస్తాడరా ఈ ముసలి గోళ ఏంటో నాకు అర్థం అవ్వలేదు. ఆ సూర్యుడు మామ కూడా పొద్దున్న నాలుగు ఇడ్లీ తెచ్చిచ్చేస్తున్నామా తినేది అని వాడు ఏమి ఉండలేదు. సరే అడ్డల సీన్ కూడా ఫోన్ చేస్తాడు ఆ సీన్ కూడా ఫోన్ చేస్తాడరా అత్తగా అత్తమాల రాజనప్పుడు వచ్చినాయి ఆ పోయి మాట్లాడతా కూర్చుంటాడా. సరేలే మా మీకు కూడా ఫోన్ చేస్తాను రే మీకు ఆ సిద్ధి చెప్పరా ఎక్కడ ఉన్నారా సుందరగారు ఉన్నారా ఒకసారి ఇక్కడ రారా ఏమైందిరా మీకు ఏమి రామా ఏముందిరా నా బాధ అంత చెప్పుకోరా ఇలా పోతుంటే ఆ లోకిట నాకు కూర్చుని పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో బుర్ర తిరిగేస్తున్నారా నా బాధ అంత చెప్పుకోమంటారా ఇంకేమైందిరా కదా అలా ఇది అంటే అర్థం చూడరా పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటున్నాడు ఈ ముసలి పోలేడురా పంచాయతీ తాడంలో ముసలి వాళ్ళు అందులో మారేలరా సరే గాని ఈ రోజు క్రిస్మస్ కదరా మన టీవీ ఛానల్లోనే యోపు గారి చరిత్ర అంట్రా యోపు అంటే ఎవర్రా యోపు అంటే చాలా గొప్ప వ్యక్తి రా అవునా దేవుణ్ణి నమ్ముకునే ఎన్ని సమస్యలు వచ్చిందిరా అతను వాళ్ళ కంటే నిలబడిన వ్యక్తి అతను వచ్చి ఎన్ని చూద్దామా చూద్దాం కదండి సరే మీరు కూడా చూడండి అల్లి ఇస్తాను కానీ మరి నాకు ఇవ్వాల్సింది కడిపోయిందా గట్టిగా లవ్ యూ కన్నా అవునన్నా అవును కానీ అన్నం తినవనన్నా లేదు నేనన్నా అమ్మని అడిగితే నాన్న తిందా తిందిరా అమ్మ అవునా దాదా దాదా వస్తున్నానండి వస్తున్నాను ఎందుకలని ఇప్పుడు కక్కుతున్నారు ఇంకా ఎందుకు పెట్టలేదు రాదా మీరు వచ్చిన తర్వాత కలిసి తిన్నామనండి అయితే నేను వచ్చే వరకు వాడు ఉండేదా లేదా పిచ్చి పిచ్చి పనులు ఎప్పుడే చేయకు తప్పు అయిపోయింది మహాప్రభు తప్పు అయిపోయింది శ్రీవారు కాస్త కోపం తగ్గించుకోండి అన్నం తిన్నాము రండి అరే నువ్వు కూడా రారా అన్నం తిండి రారా నాన్న గుర్తుపట్టలేదా గుర్తుపట్టి పట్టలేనట్టుగా పొలేయట్టి చేస్తున్నారే మీకు అప్పులు పుట్టించేది ఆనందం లేకుండా చేసేది ఎవరు అనుకుంటున్నారు నేనే రాజీపా
నివసేయండి. ఆతలకు ప్రాముఖ్యమైన వ్యక్తితో అపాయమంటుంది. వెళ్ళి వస్తా, మిమ్మల్ని వదిలి అస్సలు ఉండలేను. తెలుసుగా మన మొక్కలు ఇంత తెల్లగా నిగలగలాడేస్తాయంట్రే. ఈరోజు ఏప్రిల్ గ్రామంలో అక్కడికి వెళ్దామా? తర్వాత అక్కడికి వెళ్ళాక ఎవరు పంప మీద పడదాంరా? యోబుకి మంచి బతి ఎక్కువైపోయింది రోయ్. సరే వెళ్ళి ఒక దేవుని మంచి వార్త మనకు బోధించింది. ఆ ఇచ్చిన యేసయ్యకి మరొకసారి మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మందిరాన్ని దేవ నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో ప్రభు, ఇంతవరకు మాకు నీ మందిరంలో స్తోపించే కనపరిచి ప్రభు, మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రం. ఇంకా నిన్ను బలంగా తండ్రి నాయన మా యథార్థత తండ్రి మొదలుగా నీ ఎంతో ఆనందించి నీ దివిని పొందుకునే కృప మాకు దయచేయమని యేసునామలో నా ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. బాబు, మనం ఎంత ప్రార్థన చేస్తే అంతా దేవుని మనలో ఉన్నది బాబు. మనం అలా మనం హృదయపూర్వకంగా మనం మన బ్రతుకు దినములన్నీ మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి బాబు. అనకూడదు. అది ఏది అనేసారో, అది నేను ఏది వినకూడదు, అది వినేశాను. నాయన యోగు, నిన్నొక ఊపు ఊపడానికి నేను పెద్ద జీవ తీసుకొచ్చుకున్నా. ఇక ఆట మొదలైంది. ఇది ఆట కాదు, వేట మొదలైంది. ప్రభుకి పాదాభి వందనము. చెయ్యలేకపోతున్నందుకు చింతిస్తున్నాను డాక్ ఫ్యాన్. ప్రభు, మీరు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నారు, వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రేమించినట్టు నటిస్తున్నారు. వాళ్ళకి జీవం పోసి పెద్ద తప్పు చేశారు. మీ యొక్క కంటి చూపుతో వాళ్ళందరినీ సర్వనాశనం చేసండి. సింపుల్ గా పాపులు చాలు. మీరు అలా కోపంగా చూడకండి. అప్పుడొకసారి చూసినందుకే ఇలా బొగ్గయ్యాను, మరొకసారి చూస్తే మస్ అయిపోను. మాట్లాడుకుందాం. మాట్లాడుకున్నప్పుడు పోట్లాడితే దేనికి? మీరే చెప్పారుగా, సమాధాన పరిచిన వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అని మత్తయి సువార్త 5వ అధ్యాయము. ఆ టెన్షన్ లో వచ్చి మర్చిపోయాను. అవును ప్రభు. చెప్పండి ప్రభు. నా కుమారుడు యోబుని చూసావా? నా యందు ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడు. అన్ని విషయంలో నాకు ప్రథమ స్థానం ఇస్తున్నాడు. ఇస్తున్నాడు ఎందుకు ఇస్తలేదు? ఎందుకు ఇస్తున్నావా? నేను చెప్తాను. చక్కగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇచ్చావు, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచో, అందమైన భార్యనిచ్చో, రత్న లాంటి కుమారునిచ్చో, ఒక మనిషికి ఎంతకంటే ఇంకేం కావాలి? ఒక్కసారి అవకాశం ఇచ్చే చూడు, అల్లాడిస్తా. అప్పటికి నిన్నే కొలిచాడు అనుకో, మీరు మీ వారు గ్రేట్ అని సాక్షాంతం మీ పాదాలకి నమస్కారం చేసి దూరంగా పారిపోతాను. సరే, అతని ప్రాణం తప్ప అన్ని విషయము నీ వశమగును. వస్తున్నాను కాసుకో. తీసుకోండి. అయ్యగారు, స్కూల్కి దే బట్టి తీసుకొస్తానండి. అయ్య బాబు, బాయ్ వెళ్తున్నామండి. మిస్టర్ జాన్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. సారీ సార్.
యువర్ బిజినెస్ కవర్ లాడ్ సర్ 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 నేను ఏం తప్పు చేశాను సార్ ఉద్యోగంలో చేరడానికి 10 లక్షలు లంచం ఇచ్చారని మీ మీద అలిగేషన్స్ ఇచ్చింది ఎవరో కాదు మీ తోటి కొలీగ్ సార్ సార్ ఈ జాబ్ రావడం నా వల్ల నా దేవుని కృప నా ప్రయత్నం సార్ ఆల్రెడీ మీ మీద ఎంక్వైరీ కమిటీ కూడా వేశాం సార్ సార్ అగైన్ సార్ ఐ యామ్ సారీ సార్ 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 అయ్యా 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 ఏమైంది భవని బల్లో తీసుకెళ్తుండే ఎవరు నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారయ్యా కంప్లైంట్ ఇవ్వరా 24 గంటల్లో కోటి రూపాయలకి ఒక్క రూపాయి తగ్గిందో నీ కొడుకు పడి నీ ఇంటిలో ఉంటుంది కమర్త అయ్యో అయ్యో నాకు అర్థం కావట్లేదమ్మా మార్చుకోరా
ఆలోచించు గురుగారు మౌరు మారిపోతాడండి మారిపోతాడు గారు మారిపోతాడు అనుకున్నాక మారిపోతాడు మౌరు మార్చండి నీకు మహిమ కలుగును కాక ఓదార్చేందుకు నేరులో ఉన్నాను నీ పాత్ర ఒక మడిచిగా నాలో నేనే కుషించిపోతున్నాడు నరక యాత్ర అనుభవిస్తున్నాడు నరక యాత్ర అనుభవిస్తున్నాడు అయినా శ్రీమలని ఒకేసారి చుట్టపు చూపుగా వచ్చినవి చుట్టపు చూపుగా వచ్చినవి నెట్టేసుకుని ఉండిపోవు ఏదో ఒక రోజు ఖాళీ చేసుకుని వెళ్ళిపోవలసిందే ఆ దేవుడు పెట్టి నీకు బాగా పట్టిందిరా అది చైనా పట్టి పెంచింది మట్టి కొట్టుకుపోతాం ఎప్పుడైనా పట్టిలో కలవలసిందే చచ్చిపోతావు రా అప్పటికన్నా మార్పు నేను బ్రతుకుతా క్రీస్తు నువ్వు మారవు కదా అమ్మా మీరు సాగుతూ చల్లగా చెప్పు వచ్చి గుండు కొట్టించుకుపోతా ఎలా మారుతామని చూస్తానరాస్తారు ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను నా యేసయ్యా నా బలమా నా యేసయ్యా నా బలమా నా దీన ప్రార్థన ఆలకిల్చుమా ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను వేటగాని బాణములు చేయుచుండె గాయములు అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును వేటగాని బాణములు చేయుచుండె గాయములు అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును నీ బలిపీఠము చెంత నాకు చోటు నీయుమా నీ బలిపీఠము చెంత నాకు చోటు నీయుమా ఆలకించుమా ఆదరించుమా ఆలకించుమా ఆదరించుమా మారవా నువ్వు మారవా ఎలాగరా ఎలాగరా నేను మార్చేది ఒళ్ళంతా చెప్పు పెట్టా నీ పిల్లల్ని బిడ్డల్ని దూరం చేస్తా ఆయన వాళ్ళతో వేరు చేయించా
అయినట్టు మారలా. ఎలాగరా నీ ఉద్యోగం పోగట్టా? ఎలాగరా నిన్ను మార్చేది? ఎలా నువ్వు మారవా? నువ్వు మారవా? ఎలాగైనా మార్చేస్తా. మార్చే వరకు కదలకపోతే చస్తానుగా. ఎన్ని కడీలన్నా కదులుతాడు. ఆ చెప్పండి ప్రభు. సాతానా, ఆ చెప్పండి ప్రభు. నీకు ఇచ్చిన గడువు ముగిసింది. అప్పుడే అప్పుడే ముగిసిందా ప్రభు? రెండు రెండే రెండు నిమిషాలు మార్చేస్తా మార్చేస్తా ప్రభు. మూడే మూడు నిమిషాలు మూడు నిమిషాలు ఎలాగైనా మార్చేస్తాను ప్రభు. అదిగో 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 మీరు మౌనంగా ఉన్నారు. మౌనమే అంగీకారం అన్నారు కదా. మార్చేస్తా. రేయ్ రేయ్, నిన్ను ఎలా మార్చాలో మార్చుతాను రా. నువ్వు ఎలా మారువా నేను చూస్తాను రా. ఇప్పుడు వరకు నీ చుట్టుపక్కలతో టార్గెట్ చేశా, ఇప్పుడు నేనే డైరెక్ట్ గా నీ టార్గెట్ చేస్తా. నువ్వు దేవుని ఎలా దూషించవో చూస్తా. నిన్నే టార్గెట్ చేస్తా, నిన్నే టార్గెట్ చేస్తా. మన జాతిలో మారిన నాకున్న ఆస్తి కూడా నా ఫోన్ లాగానే నేను రాసిపోయాను. మారిపో మారిపోరా మారిపో నా ప్రాణం మట్టిలో కలిసిపోయినను, నా దేహం కుళ్ళి కుదించిపోయినను. నిన్ను విడువను దేవా, నిన్ను విడువను. నా సహాయకుడు నీవే దేవా, నా సహాయం చేయి దేవా, నా సహాయం చేయి దేవా, నా సహాయం చేయి తండ్రి, నా సహాయం చేయి దేవా, దేవా దేవా, నాకు సహాయకుడు నీవే దేవా. నిన్ను నమ్మిన వారిని ఎన్నడు విడవ తండ్రి. నాకు సహాయం చేయి దేవా, నా సహాయం ఇక్కడ నీవే దేవా. నేను వాడిపోయా,